చూద్దాం. గాంధీ ఉన్నట్టున్నాడు. గాంధీ ఉన్నారు. గాంధీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి గాంధీ అంటే ఏంది అసలు పోస్టింగ్ ఇంకా ఇచ్చే పరిస్థితి లేకుండా ఉండాలి అనేది ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోస్టింగ్ అంటే సర్వీస్లో రిటైర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో జస్టిస్ ఫర్ ఏబీవీ పేరుతోటి క్యాంపెయిన్ రన్ అవుతుంది. ప్రజలు ఆయనకి న్యాయం చేయాలని పోరాటం మొదలుపెట్టినట్లున్నారు. ఏంటి మరి ఈ ఈ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏం జరగవచ్చు అంటావు? అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు సీనియర్ సిన్సియర్ ఐపీఎస్ అధికారి, ఆ విషయాన్ని ప్రజల్లో ప్రజలకి తెలుసు, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మెజార్టీ అధికారులు కూడా ఆ విషయం తెలుసు. ఎందుకంటే ఆయన ఎవరితో కూడా పెద్దగా ఆయన దాదాపుగా ఎవరితో వివాదాలు లేవు, ఏమీ లేవు డిపార్ట్మెంట్ పరంగా. ఆయన ఉన్నంతలో ఏంటంటే అందరితో బాగుంటారు. ఉద్యోగం ఆయన చేసిన చోటల్లో కూడా విజయవాడలో అడిగినా లేకపోతే తూర్పు గోదావరి ఎస్పీ గారు తూర్పు గోదావరిలో అడిగినా వరంగల్ అడిగినా మహబూబ్ నగర్ అడిగినా ఎక్కడ అడిగినా కానీ ఆయన చేసినటువంటి ఉద్యోగం తీరు అనేది చాలా ఇతరులకు భిన్నంగా ఉంటుంది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి పోలీసుని కానీ ప్రజలను కానీ చాలా ఆత్మీయంగా ఉంటారని చెప్పి ఒక టాక్ ఉంది. అలాగే దాంతోపాటు నక్సల్ సంచివేతలో కానీ లేకపోతే రౌడీజం నిర్మూలనలో కానీ ఆయన శైలి అనేది భిన్నంగా ఉంటుంది. అంటే రౌడీజంని అణచివేయాలంటే వాళ్ళని తీసుకొచ్చి రౌడీని రౌడీ చీటలు తీసుకొచ్చి కొడతాం అలాంటివి కాకుండా డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ పరివర్తన తీసుకురావటం కానీ వాళ్ళకి ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ చెప్తుంది కానీ అట్లా ఆయన కొంత డిఫరెంట్ స్టైల్గా ఆయన ఉద్యోగం చేసిన పరిస్థితి ఉంది. అట్లాగే కొన్ని ఎన్నికల్లో కూడా కొన్ని ఎస్పీలుగా కానీ డిఐజీ కానీ ఐజీగా కానీ కొన్ని ప్రాంతాల్లో చేసినప్పుడు ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి రావాల్సినటువంటి ఏదైతే గవర్నమెంట్ నుంచి ఎన్నికల సందర్భంగా వచ్చేటువంటి ఎలిమెంట్స్ కూడా వాళ్ళకి ఇప్పించినటువంటి ఘనత ఏబీ వెంకటేశ్వరరావు గారు. ఏబీ వెంకటేశ్వరరావు గారు 2000 ఎన్నికలు చేసినప్పుడు అప్పటి వరకు కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి పోలీసులు కానీ స్థాయి అధికారులు కానీ వెల్ఫేర్ ఫండ్ ఉంటుంది, ఈ ఫండ్ మనం వెళ్తున్నాం కానీ మనకి ఇస్తారనే విషయం తెలియదు. ఏబీ వెంకటేశ్వరరావు గారు ఫండ్ రిలీజ్ చేసి అందరికి భోజనాలు పెట్టి ఆ ఫండ్ పరిస్థితి ఈ రోజు కూడా ఆయన మళ్ళీ రెండోసారి ఇక్కడ విజయవాడ సిపిగా వచ్చినా లేకపోతే సరే గాంధీ సరే అవన్నీ ఓకే అవన్నీ ఓకే సర్వీసు ఓకే. ఇప్పుడు జరగాల్సిన యాక్షన్ ఏంటి? అంటే యాక్షన్ అంటే ఒకటే యాక్షన్. ఇప్పుడు ఆయన కోసం సోషల్ మీడియాలో అందరూ కూడా పౌరులందరూ చాలా జస్టిస్ ఫర్ ఏబీ అని చెప్పి విపరీతమైన క్యాంపెయిన్ చేస్తారు. దానికి దేశ విదేశాల నుంచి కూడా అనూహ్యమైన స్పందన ఇవాళ లక్షల్లోనే దానికి సంబంధించినటువంటి ఆయనకి సంఘీభావం అయితే మాత్రం లభిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రభుత్వం అయితే మాత్రం వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 10 రోజులు ఇంకా 12 రోజులు ఉంది ఆయన సర్వీసు. ఆయన యూనిఫామ్ వేసుకుని కనీసం రిటైర్ కూడా అవనివ్వకూడదు అనేటువంటి ఒక పట్టుదలలో ఉన్నారేమో తెలియదు. కానీ ఇప్పుడు ఆయన ఆర్డర్ వచ్చి 10-11 రోజులు అయినా కూడా ఇప్పటి వరకు ఆయనకి పోస్టింగ్ ఇవ్వకపోవడం అనేది కూడా అందులో భాగంగానే పైగా గాంధీ దానికి ఎలాగైతే ఈ 12 రోజుల్లో డ్రాగ్ ఆన్ చేయాలని చెప్పి హైకోర్టులో ఒక అప్పీల్ చేయడం జరిగింది. క్యాట్ ఇచ్చిన ఆర్డర్ని హైకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది, వెకేషన్ బెంచ్ కుదరదు అని చెప్పి రిజెక్ట్ చేసింది. అంటే నెక్స్ట్ ఇంకో మార్గం ఏంటి, ఈ 10-12 రోజుల్లో ఆయనకి గాంధీ అధికారం గాంధీ గాంధీ ఆలోచన లేకుండా ఏది చేసినా అది కరెక్ట్ కాదు. సరే ఏబీవీ విషయంలో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు కానీ కేంద్ర హోంశాఖ కానీ సిఎస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే క్యాట్ డైరెక్షన్స్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయటం లేదు, ఎందుకు ఏబీవీని పోస్ట్ చేయటం లేదు, పోస్టింగ్లోకి ఎందుకు తీసుకోలేదు అని, తీసుకోకపోతే చర్యలు తప్పవు అని గనక సెంట్రల్ నుంచి గనక అడిగితే తీసుకోరా పోస్టింగ్ తీసుకోరా? అంటే సెంట్రల్ నుంచి బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ, బీజేపీ అంటే వాళ్ళ ప్రభుత్వం బీజేపీ కాబట్టి బీజేపీకి సంబంధించిన ఆ ఫోన్ ఆడో నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఇప్పుడు దాదాపుగా ఒక 10 ఎమ్మెల్యే సీట్లో ఉన్నారు, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే కొంతమంది పెద్ద సీనియర్. సరే గాంధీ నువ్వు ఆగు, ఆ ఫోన్ మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు కూడా మీ ఫోన్లు సరిగ్గా ఉండకపోతే ఎట్లా, కనీసం 4G పెట్టుకోరు అంటే తెలుగుదేశం పార్టీ
తెలుగుదేశం పార్టీకి బాధ్యత ఉంది, భారతీయ జనతా పార్టీకి బాధ్యత ఉంది, తెలుగుదేశం పార్టీకి సహకరించారు అన్నటువంటి ఒకే ఒక్క ఆరోపణతో ఆయనను 5 సంవత్సరాల పాటు వేధించి వెంటాడినటువంటి ప్రభుత్వం, ఆయన అవమానపరుస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం పైన జరుగుతున్నటువంటి పరిణామాల పైన ఆయనకు పోస్టింగ్ ఇప్పించాల్సినటువంటి, ఆయనకేమి రూల్స్కి విరుద్ధంగా చేసిన అవసరంలా, రూల్స్ను ఫాలో విధంగా చేసే విషయంలో కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉంది, భారతీయ జనతా పార్టీకి కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ విషయంలో నాకు తెలిసి ఈరోజు ఒక సీఎం రమేష్ గారే దాని మీద రియాక్ట్ అయ్యారు. ఇదేంటి, ఆయనకు ఇచ్చినా కానీ ఎందుకు ఆయనకు పోస్టింగ్ ఇవ్వరు అని ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి వర్గాలతో మాట్లాడి ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఢిల్లీలో చెప్పడం, వారు మేము ఎంక్వైరీ చేస్తాము, ఇమీడియట్లీగా దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామని చెప్పని మాట్లాడుతున్నారట. అంటే మిగిలినటువంటి వాళ్ళకి బాధ్యత లేదా? అంటే ఏబి వెంకటేశ్వర గారు కనిపించినప్పుడు ఏమన్నా అందరూ చక్కగా ఆహా ఓహో అని చెప్పని చెప్పేవాళ్ళే తప్ప ఆయనకి విషయంలో, ఆయనకి న్యాయం జరగాల్సిన విషయంలో బాధ్యత లేదా, ఉండదా? అదేనా మనం ఇచ్చే మెసేజ్, అదేనా మనం ఇచ్చే చెప్పేటువంటి కమ్యూనికేషను, అదేనా మనం ఇచ్చేటువంటి అధికారులకు ఇచ్చేటువంటి సందేశం, అదేనా మనం పార్టీ క్యాడర్కి ఇచ్చేటువంటి సందేశం, అదేనా తన ఎవరైతే వ్యక్తులు నిలబడినటువంటి వ్యక్తుల కోసం, నిజాయితీ కలిగిన వ్యక్తుల కోసం చేసేటువంటి సహాయం, ఇవన్నీ బెనిఫిట్ ఏం చేయాల్సిన అవసరంలా, ఉన్న డైరెక్షన్ని ఇంప్లిమెంట్ చేయమంటే చాలు. అది వాళ్ళు చేయటున్నప్పుడు అది అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నిస్తే చాలు, అన్యాయాన్ని ప్రశ్నిస్తే చాలు, ఇది ఎట్లా మీరు ఎందుకు చెయ్యరు అని ప్రశ్నిస్తే చాలు. ప్రశ్నించాలి కదా, మరి ప్రజల పక్షాన్ని నిలబడాలి కదా, అధికారుల పక్షాన్ని నిలబడాలి కదా ప్రతిపక్షాలు, మరి నిలబడాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. సరే, ఇప్పటికన్నా మరి నాకు తెలిసి సీఎం రమేష్ గారు కొంచెం ఇంటర్ఫీర్ అయ్యారంటే కొద్దిగా ఆయన అయితే కొంత స్పీడ్గానే ఇచ్చేస్తారని అనుకుంటున్నాం. చూడాలి మరి ఏం జరిగిద్ది అనేది, ఏమి దుర్మార్గాలు. రేపు 31 వరకే కదండి పదవీ కాలం, ఈ లోపల ఆయన ఏమి కంటిన్యూ కావాలని లేడు కదా, సర్వీస్లో యూనిఫామ్ వేసుకొని రిటైర్ అవ్వాలనేటువంటి ఒక గౌరవం అది. అవునండి, యూనిఫామ్ కొన్న అదే గనక ఈ కౌంటింగ్ కనుక 4వ తారీఖుది 25వ తారీఖు ఇంకో 10 రోజులు ముందుకు వచ్చి కౌంటింగ్ అయిపోయి ప్రభుత్వాలు కనుక మారితే ఆయన ఒక కీ పొజిషన్లో వచ్చిండేవాడు. వచ్చి ఎవరు తాట ఎట్ట తీయాలి, ఆయన ఎవరెవరు ఎట్ల ఇబ్బంది పెట్టారు వాళ్ళ తాట అంతా ఆయన కూడా తీసేవాడే. ఆయనేమి ఊరక అందుకని అందరిలాగా మాటలు చెప్పి తప్పుకునే వ్యక్తి కాదు, ఫైటింగ్ స్పిరిట్ ఉన్న వ్యక్తి, ఫైట్ చేసే వ్యక్తి. బట్ జరగాల్సినటువంటి న్యాయం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ధర్మం కోసం ప్రయత్నం చేస్తున్నారు, సర్వీస్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతూ ఉన్నారు, అంతే తప్ప ఏమీ లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం అధికారులు ఎన్నికలు అయిపోయినాయి, సారు సీఎం గారు లండన్ పోయి ఉన్నారు, ఇటు సిఎస్ గారు ఉన్నారు, జనం చేయాల్సిన పోరాటం ఎవరంటే ఆ సిఎస్ గారిని ముట్టడించాలి. జస్టిస్ ఫర్ ఏపీ సిఎస్ని ముట్టడించాలి. అప్పటికైనా సార్ ఆయన డిసిషన్ తీసుకోలేరు కదండి, ఆయన కూడా జగన్ రెడ్డిని అడిగి ఆయన ఓకే అంటేనే కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఉంటే అడగాలేమోనండి, ఆయన లేడు. లేకపోయినా మామూలుగా ఉంటాయి కదండి. ఇంకేముంది అడిగేది, ఆయన అయిపోయిన తర్వాత ఇంకా దానికి ఏముంది, చేయాల్సిన పని చేయాలి కదా, ఆయన చేతిలో ఉన్న పని ఆయన చేయాలి కదా. కోర్టుకు వెళ్ళాడు, కోర్టు కొట్టేసింది ఎట్లా మేము ఎట్లా దీన్ని ఇచ్చేస్తామని. మరి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి, ఆయన ఫైల్ పెండింగ్ పెట్టుకొని ఉంటాడా? ఫైలింగ్ పెండింగ్ పెట్టుకుంటా అనుకుంటానికి లేదు కదా. సరే చూద్దాం, ఎన్ని చూడాలి ఇట్లాంటివి.